బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ నహ్మదుహు వనసల్లి అలా రసూలిహిల్ కరీం. నా ప్రేమన సోదర మహాశయులారా, ఈ యొక్క వీడియో పెద్దవారు మాత్రమే చూడండి. దయచేసి పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఈ యొక్క వీడియో ఓపెన్ చేసి చూడకండి. మొట్టమొదటిగా ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఆలోచన ఉంటుంది, సందేహం ఉంటుంది, ఈ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు మేము ఏమి చేయాలి అని చెప్పి. నా ప్రేమన సోదర మహాశయులారా, ఆ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, భార్యాభర్తలు కలిసిన తర్వాత, సంభోగం చేసుకున్న తర్వాత, వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళు ఎక్కడైతే పడుకుంటారో వాళ్ళ యొక్క దుప్పట్లు, వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళు పరుపు మీద పడుకుంటే ఆ యొక్క పరుపు, ఇవన్నీ కూడా మేము శుభ్రం చేసుకోవాలా? ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. నా ప్రేమ సోదర మహాశయులారా, మొట్టమొదటిగా ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇవన్నీ కూడా అపరిశుభ్రం అయిపోతాయి అన్నది ఇది ఒక మన అపోహ మాత్రమే. ఎందుకు అంటే, వాళ్ళు కలిసిన తర్వాత ఏదైతే నాపాకి అంటే ఏదైతే వీర్యం బయటికి వస్తుందో, ఆ యొక్క వీర్యం ఎక్కడైతే తగులుతుందో అది మాత్రమే, ఆ ప్రదేశం మాత్రమే నాపాకవుతుంది, అపరిశుభ్రం అవుతుంది. అది తప్పించి ఉదాహరణ కనుకుందాము, నేను బట్టలు వేసుకున్నాను, ఈ బట్టలకి తగలకుండా నేను నా భార్యతో కలిశాను, ఈ బట్టలకి ఎటువంటి చెడు కూడా తగలలేదు, ఎటువంటి అపరిశుభ్రమైన వస్తువు కూడా తగలలేదు, ఆ సమయంలో ఈ యొక్క బట్టలు పరిశుభ్రంగానే ఉంటాయి. నేను వసు స్నానం చేసుకున్న తర్వాత ఇదే బట్టలు వేసుకొని మళ్ళీ నమాజ్ కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే కలుస్తారో, వాళ్ళు పడుకున్న దుప్పట్లు ఏదైతే ఉంటాయో వాటిని కడగాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. నా ప్రేమన సోదర మహాశయులారా, ఒకవేళ ఆ యొక్క దుప్పట్లకి ఏదైనా చెడు తగిలి ఉంటే, ఒకవేళ వీర్యం తగిలితే ఆ సమయంలో మీరు ఆ యొక్క దుప్పట్లని శుభ్రం చేసుకోవాలి. అలా కాకపోతే కనుక ఆ యొక్క దుప్పట్లు శుభ్రంగానే ఉంటాయి, వాటి మీద మీరు మళ్ళీ పడుకోవచ్చు. అందుకని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మేము ఏమి చేయాలి ఏమిటి అని. అందుకని ఈ యొక్క ఆలోచన మీరు దూరం చేసుకోండి. మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరేమి చింతించాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం బాగా గమనించండి, భార్యాభర్తలు కలిసిన తర్వాత వీర్యం బయటికి వచ్చి ఎక్కడైతే తగులుతుందో ఆ ప్రదేశాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. 1-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. అది తప్పించి వాళ్ళు కలిసిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో ఎటువంటి అపరిశుభ్రం కూడా తగలలేదు అంటే గనక ఆ యొక్క బట్టలు, ఆ యొక్క దుప్పట్లు, ఆ యొక్క బెడ్, ఆ యొక్క స్థలం అన్నీ కూడా శుభ్రంగానే ఉన్నట్టు లెక్క వస్తుంది. ఒకవేళ ఆ ప్రదేశంలో ఏదైనా వీర్యం తగిలితే అప్పుడు ఆ యొక్క ప్రదేశం అపరిశుభ్రం అవుతుంది. ఆ యొక్క ప్రదేశాన్ని మనం 1-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అదేవిధంగా ఒక చిన్న ఆలోచన ఏమిటి అంటే, కొంతమంది డబల్ కాట్ అని చెప్పి అదేవిధంగా పరుపుల మీద పడుకుంటూ ఉంటారు. ఒకవేళ భార్యాభర్తలు కలిసిన తర్వాత పరుపు మీద కానివ్వండి, లేదంటే డబల్ కాట్ మీద కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల్లో వీర్యం తగిలితే మనం పరుపుని కడగలేము, పరుపుని ఉతకలేము. కాబట్టి ఆ యొక్క ప్రదేశాన్ని 1-3 సార్లు ఎంతవరకైతే ఆ యొక్క అపరిశుభ్రమైన వస్తువు తగులుతుందో ఆ ప్రదేశం అంతవరకు 1-3 సార్లు శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఆ యొక్క ప్రదేశం కూడా శుభ్రమైపోతుంది. అంటే అది ఎలా అండి, కొంచెం నీరు తీసుకొని ఆ యొక్క ప్రదేశంలో 1-3 సార్లు శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని కడిగితే సరిపోతుంది. ఆ యొక్క బెడ్ కూడా శుభ్రమైపోతుంది. ఇలా చేయాలి అని చెప్పి చాలామందికి తెలియక ఆలోచనలో ఉంటారు. కొంతమంది ఇలా ఉంది అని చెప్పి నమాజులు కూడా చదవకుండా ఉంటారు. కొంతమంది నాకు క్వశ్చన్ ఏమడుగుతూ ఉన్నారంటే, గురువుగారు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇల్లంతా అంటే రూమ్ అంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలా, లేదంటే మా యొక్క నమాజ్ అవుతుందా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇది కూడా మీరు దూరం చేసుకోండి. నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని గమనించండి. భార్యాభర్తలు కలిసిన తర్వాత అపరిశుభ్రం ఎక్కడైతే తగులుతుందో అక్కడ మాత్రమే మనం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు కడగాల్సిన అవసరం లేదు, దుప్పట్లు కడగాల్సిన అవసరం లేదు, బెడ్షీట్లు కడగాల్సిన అవసరం లేదు, బెడ్ కడగాల్సిన అవసరం లేదు, ఎటువంటి వస్తువులు కూడా కడగాల్సిన అవసరం లేదు. అపరిశుభ్రం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనం ఆ యొక్క వస్తువుని కడుక్కోవాలి. నా ప్రేమ మిత్రులారా, ఈ యొక్క వీడియోకి చాలామంది చెడుగా అనుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి కదా చేయడానికి అని చెప్పి. ఒక విషయం బాగా గమనించండి, ఇస్లాం గురించి తెలుసుకోవడం కూడా మన అందరి మీద ఉన్న బాధ్యత. ఎందుకంటే ఇస్లాం గురించి తెలుసుకుంటేనే ఇస్లాం పరంగా మన యొక్క జీవితం మనం సాగించుకుంటాము. ఈరోజు ప్రతి మాట కూడా మనకి తెలుస్తుంది అంటే ఆ యొక్క మాటలు ప్రవక్త గారు చెప్తేనే మనకి తెలుస్తాయి. ప్రవక్త గారు ఎందుకు చెప్పారండి, మనం అందరం ఆచరించడానికి చెప్పారు. ఒకవేళ ఆ యొక్క విషయాలు ప్రవక్త గారు చెప్పి ఉండకపోతే ఈరోజు ఆ విషయాలు మనకి తెలిసేవి కాదు. అదే తప్పులు చేసుకుంటూ పోయేవాళ్ళము, అదే ఆలోచనలో ఉండేవాళ్ళము. దానివల్ల ఇస్లాం ధర్మంలో నడిచే యొక్క పద్ధతి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం
చాలా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ప్రతి వీడియో కూడా ఇంపార్టెంటే, ప్రతి వీడియో కూడా మనకి అవసరమే. అందుకనే ఎవరైతే దీన్ని ఆలోచిస్తున్నారో, ఇది ఈ విషయాలు చెప్పడం అవసరమా అని చెప్పి, వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఇదే. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.